ఇక్కడ హ్యాట్రిక్ గెలుపు కోసం వైసీపీ రెడీ గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్సభ పరిధిలోని జనరల్ సీటు ఇది బెస్తవారిపేట రాచర్ల గిద్దలూరు కొమరోలు ఖంభం అర్ధవీడు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉంటాయి సంఖ్యాపరంగా రెడ్డి సామాజిక వర్గీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు వారికి సమానంగా తెలగ యాదవ సామాజిక ఓటర్లు ఉంటారు వైసీలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంటారు రాజకీయంగా మాత్రం రెడ్లదే హవా పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన అన్ని ఎన్నికలలో పన్నెండు సార్లు రెడ్డి అభ్యర్థులే గెలిచారు అందరికంటే అత్యధికంగా పిడతల రంగారెడ్డి విజయం సాధించారు మంత్రి స్పీకర్ శాసన మండలి చైర్మన్ పిసిసి అధ్యక్షుడిగా వ్యవహరించారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత పది సార్లు ఎన్నికలు జరగ నాలుగు సార్లు ఆ పార్టీదే హవా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగులో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇండిపెండెంట్గా పోటీ చేసిన పిడతల రంగారెడ్డికి టీడీపీ మద్దతు ఇచ్చింది ఒకసారి ప్రజారాజ్యం రెండుసార్లు వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించాయి రెండు వేల తొమ్మిది ఎన్నికలలో పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నా రాంబాబు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్పై ఏడు వేల ఐదు వందల నలభై ఆరు ఓట్ల మెజారిటీతో గెలుపు బావుట ఎగరవేశారు తెలుగుదేశం పార్టీ మూడవ స్థానంలో నిలిచిందా ఎన్నికలలో టీడీపీకి పడ్డ ఓట్ల శాతం ఇరవై మూడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో వైసీపీదే విజయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో అన్నా రాంబాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఎనభై ఒక్క వేలకు పైగా మెజారిటీతో విజయ డంకా మోగించారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా గెలిచిన ముత్తుముల అశోక్ రెడ్డి ఆ ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేశారు కానీ భారీ ఓట్ల తేడాతో పరాజయాన్ని చవిచూశారు ఈసారి కూడా అభ్యర్థిని మార్చింది వైసీపీ అన్న రాంబాబుకు బదులుగా మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు రెడ్డి పోటీలో ఉన్నారు ఈ మూడు ఎన్నికలలో కొత్త అభ్యర్థులతో ప్రయోగానికి ఎదిగినట్లయింది ఈ ప్రయోగం మరోసారి సక్సెస్ అవుతుందని అంచనా వేస్తోంది వైసీపీ